మా ఇల్లు మాకే ఉండాలి, పిల్లలు పట్టుకుని ఎక్కడ పోతాం మేము? ఈయన పుట్టి పెరిగి పిల్లలు ఏ రకాడి పోయి ఉండమంటే ఏడికెళ్ళి ఉంటారు పిల్లలు. నలుగురు కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు తీసుకపోయి ఎక్కడ ఉండాలి? మాకు ఇక్కడ హాస్పిటల్ దగ్గర, మాకు ఇక్కడ పనులు చేసుకునే దగ్గర, మేమేమైనా ఉండలేక జాడకట్టలు మోసుకుని గల్లీ గల్లీ తిరిగి అమ్ముతాం మేము. అంతే సలవుతుంది మాకు. ఇక్కడ తీసుకపోయి ఎక్కడ పెడతారంటే మేము ఎట్లా బతకాలి? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. వద్దు అన్న, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు సారు, మీకు దండం పెడతాము. మాకు ఇక్కడే బాగుంది, మా ఇండ్లు మాకు కావాలి. మా లేకుండా మేము బతికిపోయి వేస్టే. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఇండ్లలు ఉండడం వల్ల, ఇక్కడ మూసి పక్కన ఉండడం వల్ల వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఏ మాకు వ్యాధులు లేవు, రోగాలు లేవు, రమ్మలు లేవు. అంత కింద కింద పిల్లలు వచ్చాడు ఉంటే ఎట్లా సార్? నీవు ఇండ్లు పోతేనే చచ్చిపోతారు, నీవు ఇండ్లు తీస్తేనే చచ్చిపోతారు. మాకు వ్యాధులు లేవు, రోగాలు లేవు, ఏం లేవు. దోమలు ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్. ఏం లేవు, దోమలు లేవు, వ్యాధులు లేవు, ఏం లేవు. మాకు దోమలు ఉంటే ఇట్లుంటామా మేము? మళ్ళీ మంచాలు కూడాలే కదా మేము, బాగానే గట్టి నిలబడ్డాం కదా రోడ్ల మీద. చెప్పండి, కిషన్ రెడ్డి వచ్చిండు, ఎలాంటి హామీ ఇచ్చిండు మీకు? పోనీ అని అంటుండు కదా సార్, పోనీ అని అంటుండు. మళ్ళీ ఆయన ఇష్టం, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ మాకు అయితే అర్థమైతే లేదు. మాకు తిన్న కూడుకుని పైకి పడతలేదు. ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారని అదే బుగులు పట్టేసింది మాకు. పక్కన రేవంత్ రెడ్డి ఎవరు అడ్డం వచ్చినా ఇది చేసేది చేసేదే చేసి తీరుతామని చెప్తుండు. మరి దానికి ఏం చెప్తాను? ఏం చెప్పాలి మాకు అర్థం? అందరు ఉంటాం, ఆయన వచ్చి బుల్లోజర్ చేస్తున్నట్ట అడ్డం పడతాం. మమ్మల్ని చంప మా ఇంట్లో తీసుకోమని, మమ్మల్ని చంపేసి మా పిల్లల్ని మమ్మల్ని చంపేసి మా ఇంట్లో తీసుకోమని. మేము ఎక్కడికైతే పోలేము, మేము ఇన్నే ఉంటాం. మేము మాకు ఈడనే ఉంది సల్వత్, మా పిల్లలు మేము ఇన్ని చిన్నప్పటికెళ్ళి ఇన్నె పుట్టి పెరిగిరు. 40 ఏండ్లు మేము గింత ఫస్ట్లా గుడిసెలు వేసుకున్నాం. మేము గుడిసెలు వేసుకుని రూపాయి రూపాయి మేము కష్టం చేసుకుని ఇల్లు కట్టుకున్నాం. మేము ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉంటాం. మేము తీసుకుపోయి ఎక్కడ వేస్తారంటే మేము ఎట్లా బతకాలి? నలుగురు కొడుకులు బిడ్డలు ఒక్క ఇంట్లోనే ఉంటాం మేము. అది ఒక్క ఇల్లే మళ్ళీ మాకు ఉండదు, ఆధారం ఏమి లేదు మాకు. మరి ఏంది పరిస్థితి ఏంది? ఒకవేళ నిజంగానే వచ్చి ఇల్లు కూలిపేసి మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎక్కడైనా పంపిస్తే పరిస్థితి ఏంటంటే, అంతే పోలేము. మేము ఇన్నే ఉంటాం, మమ్మల్ని చంపేసి మా ఇంట్లో తీసుకోమని. మా పిల్లలం మేము అబ్బుల జ్వరకు అడ్డం పడతాం. మేము మమ్మల్ని తొక్కుకుంటా పోయి తీసుకోమను ఆయన కావాలంటే. మేము మాత్రం వీడికి వెళ్ళి ఓం సార్ దండం పెడతాం. ప్రైవేట్ సార్ గారు మా అమ్మ ఇంట్లో తీయొద్దు. ఏమైనా చేయాలంటే అడ్డుగోడ కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవద్దంటమ్మా. ఉండు మా ఇండ్ల కోసం వస్తే మేము ఎక్కడ పోవాలి? మేము రాలే నీళ్ళు, అస్సలు ఒక్క చుక్క నీళ్ళు రాలే మాకు. 40 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం మేము. పిల్లల్ని పట్టుకుని గడ్డ మీద ఉంది, నీళ్ళు అనడదే రాలేదు అస్సలకి. మేము దోమలు కరిస్తే ఈగలు కరిస్తే మేము ఇట్లా ఉంటామా? మళ్ళీ హాస్పిటల్ ఉండే కదా, రోడ్ల మీద ఉన్నాం కదా, ఇండ్లలో ఉన్నాం కదా. అంత పాట బస్ మాటలు ఎందుకు మాట్లాడతారు సార్? వద్దు, మా ఇండ్ల జోలికి రావద్దు సారు, మీకు దండం పెడతాము. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల ముఖమన్నా చూడు, మా ముఖమన్నా చూడు. మేము కష్టం చేసుకుని బతికట్టాలం. జాడకట్టలు అమ్మి గల్లీ గల్లీ మోపులు మోసుకుని జాడకట్టలు అమ్మి రూపాయి రూపాయి కూడబెట్టుకుని మేము సంపాదించుకుని మేము కట్టుకున్నాం గూడు. కట్టుకున్నా గూడు లేకుండా చేస్తే మేము ఎట్లా బతకాలి? ఇంత పిల్లలు పట్టుకుని మేము సంకలు వేసుకుని జాడకట్టలు మోసినాం అప్పుడు తెలుసా? గల్లీ గల్లీ అమ్ముకొచ్చి మేము కష్టం చేసుకుని చేసుకుని బతుకుతున్నాం. మేము గూడు లేకుండా నువ్వు ఎక్కడ తీసుకపోయి వేస్తే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మేము పొద్దు పడిస్తే దందాకు పోకపోతే మాకు కూడు లేదు. మరి ఒక పక్క ఇప్పుడు నల్గొండకు పోయి అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు నేను చేసే కార్యక్రమాన్ని స్వాగతిస్తుండని చెప్తారు కదా. మీరు అందరూ మంచిగానే స్వాగతిస్తున్నారంట కదా. ఏం స్వాగతిస్తలేము, మేము ఎందుకు ఇస్తాం సార్? మా ఇండ్లు పడగొట్టుకుని మేము స్వాగతిస్తామా? మేము మా ఇండ్లు పోవద్దని మేము పోరాడుతున్నాం. మేము ఇండ్లు పడగొట్టుకుని ఆయనకు స్వాగతిచ్చి మా ఇండ్లు కూలిపోయాయా మేము పోతామని చెప్పినామా? మేమేమన్నా మేము చెప్పలే, మాట అసలుకే చెప్పలేదు. మా ఇండ్లు మాకు పోకుండా ఉంటే చాలు సారు, మా ఇండ్లు జోలికి రావద్దు. మా పిల్లల ముఖం చూడాలి, మా ముఖం చూడాలి. గల్లీ గల్లీ మేము బేరం చేసుకుని బతికేటోళ్ళము, ఉన్నోళ్ళం కాదు మేము. ఒక్క రూపాయికి జాడకట్టలు మోపి ఇంత మోపు దింపాలే ఎత్తుకోవాలి మేము. మా పరిస్థితి మోపు మోసుకుని గల్లీ 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 తిరుగుతాం మేము. మా చెంటలో ఇండ్లు మీద పడ్డావా సార్ నువ్వు? నీకు ఎక్కడ దొరకలేదా మీకు? అక్కడ పెద్ద పెద్దలు నిడిచిపెట్టి మా మీదనే పడ్డావా నువ్వు? పెద్ద పెద్దలు కడ తీసుకోవాలి. ఉన్నది ఒక నాలుగు లేకుండా, ఒకటి లేకుండా నాలుగు ఉంటే వాళ్ళకు. మాకు ఉన్నది ఒక్క ఇల్లు, ఆ ఇంట్లో ఆ ఇల్లు లేకుంటే మేము ఎట్లా బతకాలి? ఏడ దీని బతకాలి? మేము ఇద్దరు ముగ్గురు ఉండరా? ఇప్పుడు ఇద్దరు ఆలమగులు ఉంటేనే కిరాయి ఇస్తారు ఎవరైనా కానీ, 10 మందికి ఇస్తారా అన్న? ఏమో ఎట్లా 10 మందికి అసలు ఇల్లు ఇయ్యారు అదినే. ఒక్కరిద్దరు ఉంటేనే ఇల్లు ఇస్తారు, అది వాళ్ళు చెప్పిన రూల్స్ లేకుంటే ఒక్క నిమిషం కూడా పెట్టరు, కాల్ చెప్పిచ్చేస్తారు. లాస్ట్కి ఏం చెప్తారు? మా ఇండ్లు పోకుండా ఉంటే చాలు సార్, మా ఇండ్లు ఒక్కడే తీయద్దు. దానికసి ఆయనకు దండం పెడతాం. మా ఇండ్లు తీయకపోతే
మా ఇంట్లో ఏమి లేదంటే 10 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, పిల్లలు ఇల్లలు మా కోడళ్ళు కొడుకులు 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి మేము వేస్తాం, నీకు వేస్తాం సారు, మా ఇల్లు ఒక్కడ మా ఇంట్లో ఒక్కడ పోకుండా ఉంటుంది సార్.